ప్రిలారా బాగున్నారా క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రూన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట డెబ్భై ఒకటవ వచ్చినం నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట డెబ్భై ఒకటవ వచ్చినం నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము ఉత్సరించును పిల్లరా ఈ కీర్తనలో మరి కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు దేవుడు ఆయన యొక్క కట్టడలను ఆయన యొక్క మరి విధులను దేవుడంట మరి తన దాసుడైనటువంటి మరి కీర్తనాకారుడికి దేవుడు బోధిస్తున్నాడు అంట ప్రిలరా దేవుడు మనకు బోధించటం వలన మనకెంతో ఆశీర్వాదం దేవుడు మనకు బోధించటం వలన మనకెంతో నెమ్మది సమాధానం కలుగుతుంది ప్రిలారా కాబట్టి దేవుడు మనకు బోధించాలి అని మనం ఎల్లప్పుడూ కూడా కోరుకోవాలి అందుకే అందుకని యోహాను స్వార్థ అధ్యాయంలో యేసుప్రభు వారు ఏం చెప్పారు అంటే నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పాడు కాబట్టి నా గొర్రెలు నా స్వరము వినును ప్రిలరా దేవుడు ఎవరికైతే బోధిస్తాడో ఆయన గొర్రెలముగా ఉన్నటువంటి మనము ఆయన స్వరమును వినేవారముగా ఉంటాం ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను మరి వినేవారముగా మనం ఉంటాం కాబట్టి ప్రిలరా దేవుడు మనకెల్లప్పుడూ కూడా బోధిస్తే అది మనకు ఎంతో సంతోషం ఆయన మనకు బోధించుట ద్వారా మనము అనేకమైనటువంటి మరి సమస్యల నుండి అనేకమైనటువంటి ప్రమాదముల నుండి మనము తప్పించబడి కాపాడబడతాము కాబట్టి ప్రియుల అనుదినము కూడా దేవుడు మనకు బోధించుట మనకెంతో సంతోషం మనకెంతో ఆశీర్వాదం మనకెంతో ఆశీర్వాదం అయితే ప్రిలరా ఈ కీర్తనాకారుడు ఏం ఉన్నాడు నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు డెబ్బై ఒకటవ కీర్తనలో కీర్తనాకారుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు డెబ్భై ఒకటవ కీర్తన పదిహేడవ వచ్చినం డెబ్భై ఒకటి పదిహేడు దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించుచు వచ్చేతివి చూశారా ప్రియులరా ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించు వచ్చేదివి కాబట్టి ఈ కీర్తనాకారుడికి దేవుడు చేసినటువంటి మేలేమిటో తెలుసా ఆయన బాల్యం నుండే ఈ కీర్తనాకారునికి అనేకమైనటువంటి విషయాలు బోధిస్తూ వచ్చాడు అనేకమైనటువంటి విషయాలు బోధిస్తూ వచ్చాడు అందుకనే దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించుచు వచ్చేటివి అందుకని ప్రిలారా నూట డె నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై ఒకటో వచ్చినంలో నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమును ఉత్సరించును కాబట్టి ప్రిలారా దేవుడు మనకు బోధించినప్పుడు మనము తప్పకుండా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలా దేవుడు మనలను నడిపిస్తూ వచ్చినప్పుడు నిజముగా అది మనకెంతో సంతోషం అది మన మనకెంతో ఆనందం కలుగుతుంది ప్రిలరా ఎందుకంటే ఆయన బోధించుట ద్వారా ఆయన బోధ మనము వినుట వలన అనేకమైనటువంటి మరి సమస్యల నుండి పరిస్థితుల నుండి మనము తప్పించబడగలుగుతాము మనము తప్పించబడగలుగుతాము కనుకనే దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా బోధించాలి అని మనము కోరుకుందాం చూడండి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చిన్నంలో దేవుడు ఒక మాట చెప్తూ వచ్చాడు నీ మీద దృష్టి ఉంచి నీకు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను చూసారా నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తా దేవుడంట ప్రిలరా నీకు నాకు ఆయన ఏం చేస్తా ఉన్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను కాబట్టి దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు మన వైపు చూడటమే కాదు ప్రిలరా మరి మనకు బోధించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన బోధించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన బోధను ఎల్లప్పుడూ కూడా మనము కోరుకోవాలా మనము కోరుకోవాల కాబట్టి ఏం చెప్తూ ఉన్నాడు దేవా మరి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను కాబట్టి దేవుడు మనకెల్లప్పుడు కూడా ఆయన బోధిస్తాడు ఆయన ఆయన యొక్క స్వరము మనము వింటూ వచ్చినప్పుడు ఆయన యొక్క స్వరము మనము ప్రిలరా వింటూ వచ్చినప్పుడు ఆయన నిజముగా ఆయన మన పట్ల తన దయను చూపించేవాడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ చిన్నంలో కూడా ఒక మాట ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ వచ్చినము ఎహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును కాబట్టి ప్రియులరా ఎప్పుడు ఆయన మనకు బోధిస్తాడు అంటే ఎప్పుడు మనకు ఆయన బోధిస్తాడు అంటే ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో ఎహోవా ఎందు భయము కలిగి ఉంటారో భక్తి కలిగి ఉంటారో వారంట వారు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధిస్తాడు నీవు నేను ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీవు నేను దేవునికి భయపడుతూ ఆయన ఎదుట మనం ఉన్నట్లయితే ప్రిలరా మనము ఏ మార్గమును కోరుకోవాలో మనము ఏ మార్గంలోనికి వెళ్ళాలో ఏమి చేయాలో ప్రిలరా ఆయన మనకు బోధించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు ప్రిలరా మరి స్టూడెంట్స్ అయితే మరి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏం తీసుకోవాలి ఏం చేయాలా మన జీవితం పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏమిటి మన జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఏమిటి అవన్నీ కూడా ప్రియులారా మనము తెలుసుకోగలుగుతాం అందుకనే అందుకని ఎహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధిస్తాడు ప్రిలర కొన్నిసార్లు మనము ఏమి చేయాలో అర్థము కాకపోవచ్చు కొన్నిసార్లు మరి నాలుగు రోడ్ల కూడలలో నిలబడినట్లుగా ఉండవచ్చు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలా ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా అది మనకు అర్థము కాకుండా ఉండవచ్చు అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రిల్లర మనము దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన మనకు బోధిస్తాడంట మనం ఏ మార్గంలో వెళ్లాలో ఏ మార్గమును మనము కోరుకోవాలో అవి ఆయన మనకు బోధించేవాడుగా ఉంటూ ఉన్నాడు అయితే ప్రియులారా ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తనలో దాదాపుగా ఏడు సార్లు కీర్తనాకారుడు దేవునిని దేవుని యొద్ మనవి చేసి మనవి చేసినట్లుగా మనము చూస్తాం మరి పన్నెండవ వచనములో నూట పంతొమ్మిది పన్నెండవ ఏముందంటే నీ కట్టడలను నాకు బోధించుము యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడు నీ కట్టడలను నాకు బోధించుము దేవుని అడుగుతున్నాడు అయా నీ కట్టడలు నాకు బోధించు అంటున్నాడు అలాగే ఇరవై ఆరో వచ్చిన నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదివి నీ కట్టడలను నాకు బోధించుము చూసారా దేవుని అడుగుతున్నాడు అయా నీ కట్టడలు నాకు బోధించు నాకు బోధించు అంటున్నాడు అంతేకాదు ప్రిలారా మరి అరవై నాలుగో వచ్చినంలో కూడా యహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధించము అరవై ఎనిమిదో వచ్చినము నీవు దయాళుడిపై మేలు చేస్తున్నావు నీ కట్టడలను నాకు బోధించము ప్రియులరా ఈ విధముగా మరి నూట ముప్పై ఐదవ కీర్ నూట ముప్పై ఐదవ వచ్చినం నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము నీ కట్టడలను నాకు బోధింపు నూట ఎనిమిది కూడా నూట ఎనిమిది కూడా యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించము నీ న్యాయవిధులను నాకు బోధించము కాబట్టి ప్రియులరా ఇన్నిసార్లు ఇన్నిసార్లు దేవుని అడుగుతూ వచ్చాడే దేవా నీ కట్టడలను నాకు బోధించుము నీ కట్టడలను నాకు బోధించుము నీ మార్గమును నాకు బోధించుము అని ఆయన అడుగుతూ వచ్చాడు కాబట్టి అడుగుతూ వచ్చాడు కాబట్టి ప్రిలారా నూట డెబ్బై ఒకటవ కీర్తనలో నూట డెబ్భై ఒకటో వచ్చిన ఏమంటున్నాడంటే నీవు నీ కట్టడలను నాకు బోధించుచూ ఉన్నావు కాబట్టి ఆయన విశ్వాసంతో చెప్తున్నాడు అవును నేను అడిగాను అందుకని ఇప్పుడు ఆయన నాకు బోధిస్తూ ఉన్నాడు ఆయన కట్టడాలను నాకు బోధిస్తూ ఉన్నాడు ఆయన నాకు నేర్పిస్తూ ఉన్నాడు ఏమి చేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు ఇవన్నీ కూడా ఆయన నాకు మార్గ మధ్యలో ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా మరి దావీదు మన పిత్రుడైనటువంటి దావీదు కీర్తనాకారుడు ఆయన అంటున్నటువంటి మాట నీవు నీ కట్టడలను నాకు బోధించు ఆయన బోధించే దేవుడు కాబట్టి ఆయన బోధించే దేవుడు మనకు కూడా ఆయన బోధిస్తాడు ఆయన మనకు బోధిస్తాడు నిరంతరము మనకు బోధిస్తాడు అయితే ప్రియులారా ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు వారు దేవుని చేత బోధించబడి ఏ విధముగా వాళ్ళు కాపాడబడుతూ వచ్చారు మనం చూద్దాం మత్తే స్వార్థ రెండవ అధ్యాయము మత్తే స్వార్థ రెండవ అధ్యాయము మత్తే స్వార్థ రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము పన్నెండవ వచ్చినాము తరువాత హేరోదు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి చూసారా ఇక్కడ ప్రిలరా మరి తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు మరి మొట్టమొదట రాజు దగ్గరకు వెళ్ళాడు అయ్యా మేము యూదుల రాజుగా పుట్టిన వారిని మేము చూడటానికి వచ్చాము ఆయనకు అర్పించటానికి వచ్చాము అంటే ప్రిలరా ఆయనకు కలవరం వచ్చింది కలవరం వచ్చింది అందుకని ఆయన ఏమన్నాడంటే సరే మీరు వెళ్ళి చూసి రండి అయ్యా తర్వాత నాకు కూడా చెప్పండి నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని యుక్తితో కుయుక్తితో మరి రాజు చెప్తూ వచ్చాడు అటువంటి పరిస్థితుల్లో ఆయన నమ్మినటువంటి మరి జ్ఞానులు ఆయన దగ్గరకు వెళ్ళారు దేవుని దగ్గరకు వెళ్ళారు మరి ఆయనను మరి పూజించారు అర్పణలు అర్పించారు అర్పణలను అర్పించారు ఆ తర్వాత ఇప్పుడు మనము దే మరి రాజు దగ్గరకు వెళ్ళి మనము రాజుతో చెప్పాలి కదా మరి మెస్స ఆయన యూదుల రాజు పుట్టాడని పలాని చోటు ఉన్నాడని చెప్పాలి కదా అని వాళ్ళు అనుకుంటూ ఉంటే ప్రియులారా దేవుడు తనతో వారితో మాట్లాడుతూ వచ్చాడు వారికి బోధించాడు ఏమని బోధించాడు ఏమని బోధించాడు మీరు దేవుని చేత స్వప్నమందు దేవుని చేత బోధించబడి వారు రాజు దగ్గరకు వెళ్ళొద్దు మీరు వేరొక దిక్కున వెళ్ళండి అని తెలియజేస్తూ వచ్చినప్పుడు రాజు దగ్గరకు వెళ్లకుండా వారు వెళ్ళిపోయారు కాబట్టి ప్రియుల ఆ విధముగా దేవుడు వారిని వారికి బోధించి వారిని నడిపించుట ద్వారా అక్కడ ప్రమాదము నుండి తప్పించబడి వారు వెళ్ళిపోతూ వచ్చారు ఇంకొక విషయము ప్రియులారా మరి ఈ మత స్వార్థ రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలోనే ఇక్కడ ఒక మాట నేను చదువుతాను అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడై వాడై గలిలయా ప్రాంతంనకు వెళ్ళి ప్రిలారా ఇక్కడ యోసేపు యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి మరి ఆయన తండ్రి అయినటువంటి యోసేపు తర్వాత మరియలు కూడా ప్రిలారా మరి యేసు ప్రభువారిని చిన్న వయసులో ఉన్నప్పుడు చంపుతారేమో హేరోది చంపుతాడేమో అనేటువంటి భయంతో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారికి బోధించాడు ఏమని బోధించాడు ఏమని బోధించాడు అంటే మీరు స్వప్నముందు దేవుని చేత బోధించబడి బోధించబడిన వారే గలిలయ ప్రాంతంకు వెళ్ళారు అయ్యా మీరు గలిలయ ప్రాంతానికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళితే మరి శిశువును చంపుతారు ఇక్కడికి వెళ్ళొద్దు అని వా ఆయన దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి దేవుడు మనకు బోధించేవాడు ఆయన మనకు తెలియచేసేవాడు ప్రమాదాల నుండి తప్పించేవాడు కాపాడేవాడు కాబట్టి ప్రియులరా నిన్ను నన్ను కూడా దేవుడు ఆ విధంగా బోధించి నడిపిస్తాడు ఆయన మనతో మాట్లాడుతాడు ఆయన మనతో మాట్లాడతాడు కాబట్టి నీవు నేను ఎవరిమైనా కానీ తొందరపడి ఇదిగో నేను అది చేయాలి ఇది చేయాలా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలా అని మనము కంగారు పడవలసినటువంటి అవసరం లేదు మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా ప్రియులార దేవుని సన్నిధిలో మొరపెట్టుట ద్వారా దేవుడు మనలను నడిపిస్తాడు మనకు బోధించి మనకున్నటువంటి ఏమిటో అవసరం ఏమిటో తెలుసుకొని ఆయన మనలను నడిపిస్తాడు 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 కాబట్టి ప్రియలార కీర్తనాకారుడైనటువంటి తనను ఎలాగో దేవుడు నడిపిస్తూ వచ్చాడో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా మరి కాపాడుతూ వచ్చాడో ప్రియలార మన జీవితాల్లో మనలను కూడా ఆయన కాపాడగలగడు ఆయన మనతో కూడా మరి మనకు బోధించి మనలను కాపాడగలడు మనకు భద్రతనివ్వగలడు మనకు కూడా ఆయన మేలు చేయగలడు కాబట్టి ప్రియులారా ఆయన సన్నిధిలో ఆయనను మనం అడుగుతూ వచ్చినప్పుడు ప్రభు నీవే నాకు బోధించు నీవే నన్ను నడిపించు నీ ఆలోచన చేత నన్ను నడిపించు నీ మార్గంలో నన్ను నడిపించు అని మనము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అడుగుతూ వచ్చినట్లయితే పిల్లరా తప్పకుండా దేవుడు మనలను నడిపించి మనకు బోధించి ఆయన మనల్ని నడిపిస్తాడు తన ఆత్మ ద్వారా వాక్యము ద్వారా ఆయన మనకు నేర్పించి ఆయన మేలు చేస్తాడు బోధిస్తాడు కాబట్టి నా దేవుడు మనకు సిద్ధపరచునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా దేవా ఈ దినము క్యాలెండర్ వాక్య భాగము అయా మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు దేవా జ్ఞాపకం చేసుకోండి కనికరించయ్యా దయ చూపించండి దేవా మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని మీరే నడిపించండి అయ్యా అయా మమ్మలను ఎల్లప్పుడూ మీరే నడిపించండి మీ ఆత్మ చేత మీ ఆలోచన చేత మమ్మలను నడిపించండి కాపాడండి ప్రభా భద్రపరచండి ఓ ప్రభా సహాయం చేయండి నాయన మరి ఈ పగలంతా మీరే కాపుదల భద్రతలో ఉంచండి దేవా ఏ క్యుడు జరగకుండా కాపాడండి ప్రవా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు ఆయన మరి ఎవరెవరైతే ఏ విధమైనటువంటి ప్రార్థన అవసరతలు కలిగి నాయన మరి మెసేజ్ పెడుతూ వచ్చారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారు అక్కర తీర్చుడు అవసరతలు తీర్చుండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రములు చెల్లిస్తాం ఏసుప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్